ఏషియా నెట్ న్యూస్ కి స్వాగతం. ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు సస్పెన్షన్ రద్దు చేసిన సుప్రీంకోర్టు. ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. 2020 ఫిబ్రవరి మాసంలో ఏబి వెంకటేశ్వరరావుపై జగన్ సర్కార్ సస్పెన్షన్ విధించింది. నిఘా పరికరాల కొనుగోలు అంశానికి సంబంధించి అవకతవకలకు పాల్పడ్డారని ఏబి వెంకటేశ్వరరావుపై ఏపీ ప్రభుత్వం సస్పెన్షన్ విధించింది. ఈ అంశానికి సంబంధించి ఏబి వెంకటేశ్వరరావుకు హైకోర్టు అనుకూలంగా తీర్పిచ్చింది. ఈ అంశానికి సంబంధించి హైకోర్టు ఉత్తర్వుల్లో తాము జోక్యం చేసుకోలేమని కూడా సుప్రీంకోర్టు తెలియజెప్పింది. ఈ అంశానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన ఎస్ఎల్పీని కూడా సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఇప్పటికే 2 ఏళ్ల పాటు సస్పెన్షన్లో ఉన్నందున ఈ సస్పెన్షన్ను రద్దు చేస్తున్నట్టుగా సుప్రీంకోర్టు తెలిపింది. వెంటనే అతన్ని సర్వీస్లోకి కూడా తీసుకోవాలని వాళ్ళ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సాయి గణేష్ ఆత్మహత్యపై స్పందించిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. బీజేపీ కార్యకర్త సాయి గణేష్ ఆత్మహత్య ఘటనకు సంబంధించి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఇవాళ స్పందించారు. ఇవాళ ఖమ్మంలో జరిగిన ఖమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన సమావేశంలో ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. చిన్న ఘటనను తీసుకొని రాజకీయంగా తనను ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన సమావేశంలో వ్యాఖ్యలు చేశారు. కొందరు కుట్రలు చేసి తనపై రాజకీయంగా ఈ ఘటనను రాజకీయం చేసేందుకు పాల్పడుతున్నట్టుగా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఈ అంశానికి సంబంధించి తన తప్పేం లేదని కూడా ఆయన తెలిసి చెప్పారు. అన్నకొండలో ప్రేమోన్మాది దాడి, యువతి గొంతుకోసిన యువకుడు. అన్నకొండలోని పోచమ్మకుంట సమీపంలో ఇవాళ దారుణం చోటు చేసుకుంది. ఎంసీఏ చదువుతున్న అనుష అనే విద్యార్థినిపై అజార్ అనే వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. కొంతకాలంగా అనుషను ప్రేమించాలని అజార్ వేధిస్తున్నట్టుగా పోలీసులు చెప్పారు. అయితే ఇవాళ ఇంట్లో ఎవరు లేని సమయాన్ని చూసుకొని అనుషపై అజార్ ప్రేమించాలని ఒత్తిడి చేయడంతో ఆమె తిరస్కరించింది. దీంతో తన వెంట తీసుకొచ్చుకున్న కత్తితో అజార్ అనుష గొంతు కోశాడు. అయితే వెంటనే ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు అనుష తల్లిదండ్రులకు సమాచారం అందించారు. అనుషను ఎంజీఎం ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. విజయవాడ గ్యాంగ్రేప్ బాధితురాలకి 10 లక్షల పరిహారం ప్రకటించిన జగన్ విధుల్లో నిర్లక్ష్యం వహించిన పోలీసులపై సస్పెన్షన్ వేడు. విజయవాడలో గ్యాంగ్రేప్కు గురైన బాధితురాలి కుటుంబానికి 10 లక్షలను ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. అదేవిధంగా ఘటనకు బాధితులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే ఫిర్యాదు ఇచ్చినప్పటికీ కూడా విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారని పోలీస్ అధికారులపై బాధిత కుటుంబం ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణల నేపథ్యంలో ప్రాథమికంగా విచారణ జరిపిన పోలీస్ అధికారులు విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారని తెలియడంతో సిఐ అనీఫ్ కుమార్, అదేవిధంగా ఎస్ఐపై సస్పెన్షన్ వేయాలని డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి విజయవాడ సిపిని ఆదేశించారు. ఈ ఆదేశాల మేరకు వీరిద్దరిని సస్పెండ్ చేసినట్టుగా విజయవాడ సిపి ప్రకటించారు. మరోవైపు ఇవాళ బాధితురాలని ఎపీ మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ, టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు పరామర్శించారు. దుర్మార్గం, ఆంధ్రప్రదేశ్కి అవమానం. ఒక ఆసుపత్రిలో ఒక ఆడబిడ్డను తీసుకొచ్చి మోసం చేసి ఒక రూమ్లో బంధించి 30 గంటలు ముగ్గురు వ్యక్తులు మానభంగం చేశారంటే ఇది ఏ విధంగా ఊహించాలనో అర్థం కాకుండా ఉంది. దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా, గర్హిస్తున్నా. ఈ సంఘటన చూసిన తర్వాత ఈ రాష్ట్రంలో ఏ ఆడబిడ్డకైనా రక్షణ ఉందా అని ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నాను.